భూ రికార్డుల ప్రక్షాళనలో టీఆర్ఎస్ సర్కార్, ఇందిరమ్మ రైతుబాటులో టీ కాంగ్రెస్. తెలంగాణలో అన్నదాత కేంద్రంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార పార్టీ టార్గెట్ గా దూకుడు పెంచింది హస్తం పార్టీ. రైతు సమన్వయ సమితులుగా పోటీగా కమిటీలు ఏర్పాటు చేస్తోంది. జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ కేడర్లో జోష్ నింపుతోంది ఉత్తమ్ టీం. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు దూసుకుపోతున్నారు. టీఆర్ఎస్ సర్కార్ ని ఇరుకొని పెట్టేలా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం తలపెట్టిన భూ రికార్డుల ప్రక్షాళనకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. రైతు సమన్వయ సమితులు టీఆర్ఎస్ అనుబంధ కమిటీలుగా మారాయని ఆరోపిస్తూ కౌంటర్ సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలకొచ్చే అధికారులు అధికార పార్టీ నేతల్ని నిలదీసేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు టీ కాంగ్రెస్ నేతలు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా డైరెక్షన్ లో ఇందిరమ్మ రైతు బాట పేరుతో జిల్లాలో పర్యటిస్తున్నారు. మంగళవారం ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించారు. కేసీఆర్ సర్కార్ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు టీపీసీసీ నేతలు. భూముల రక్షణకు అన్ని పార్టీలతో కలిసి గ్రామస్థాయిలో రైతు సంరక్షణ కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ రహస్య ఒప్పందం చేసుకున్నాయని, ముస్లింలు అప్రమత్తంగా ఉండాలన్నారు ఉత్తమ్. ఈ భూ యాజమాన్య హక్కులపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గ్రామ గ్రామాన గ్రామ సభలో పాల్గొనాలి, నిరుపేద పక్షం నిలబడాలి, వాళ్ళ భూమి హక్కులు ఇప్పించడానికి పోరాడాలి. వాళ్ళు బీజేపీ టీఆర్ఎస్ కి ఏ విధమైన సంబంధం తెలియదు, కానీ మోదీ వచ్చి కేసీఆర్ తో స్నేహం, రాజ్నాథ్ సింగ్ వచ్చి మోదీ కేసీఆర్ తో స్నేహపూర్వకంగా మాట్లాడతాడు. ముందు ముందు ముస్లింలు జాగ్రత్తగా ఉండాలి, టీఆర్ఎస్ బీజేపీ రహస్య ఒప్పందం కొనసాగుతుందని చెప్పి మాకున్న సమాచారం. తెలంగాణలో అమలవుతున్న అన్ని పథకాల్లోనూ అక్రమాలు జరుగుతున్నాయని మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. కేసీఆర్ కొత్తగా ఎక్కడా భూ పంపిణీ చేయలేదని తేల్చి చెప్పారు. బూత్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందని, 2019లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని భట్టి జోస్యం చెప్పారు. చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన సిసిఎల్ఏ పోస్ట్ ని 3 సంవత్సరాల నుంచి అసలు అధికారే లేకుండా చేశారు. ప్రగతిశీల భావాలతో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఏ చట్టం కూడా ఈ రాష్ట్రంలో అమలు కావచ్చు. 1971 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితి, 1950 కంటే ముందు ఉన్నటువంటి పరిస్థితిని తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద మరొక్కసారి తెలంగాణ సమాజంలో తీసుకొని రావాలనేటువంటి ఒక భయంకరమైనటువంటి రాజకీయ కుట్రతోనే ఈ తెలంగాణ ప్రభుత్వం చేస్తుందని చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. ఇందిరమ్మ రైతు బాట సమావేశాలకి మంచి స్పందన వస్తుండటంతో టీ కాంగ్రెస్ లో జోష్ కనిపిస్తోంది. ఇదే స్ఫూర్తితో వరుస కార్యక్రమాలు చేపట్టి డిసెంబర్లో భారీ ముగింపు సభకు నేతలు ప్లాన్ చేస్తున్నారు.